మారుతున్న జీవన శైలిలో వయసు పెరుగుతున్న కొద్దీ యూరిక్ యాసిడ్ పెరగడం వంటి సమస్యలు సర్వసాధారణమయ్యాయి. మన జీవన శైలి వల్ల కూడా దీన్ని నియంత్రించుకోవచ్చు. కాబట్టి వృద్ధాప్యంలో పెరుగుతున్న యూరిక్ యాసిడ్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలోని వ్యర్థ పదార్థం. ఇది ఆహారం మరియు పానీయాలలో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాలను శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు ఏర్పడుతుంది. సాధారణంగా యూరిక్ యాసిడ్ మన రక్తంలో కరిగి మూత్రపిండాల గుండా వెళ్తుంది మరియు మూత్రం ద్వారా శరీరం నుండి తొలగించబడుతుంది. కానీ శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ యూరిసెమియా అంటారు. వయసు పెరిగే కొద్దీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం అనేది సర్వసాధారణం. హైపర్ యూరిసెమియా ఉందని కూడా తెలియకపోవచ్చు. కానీ కాలక్రమేణా రక్తంలో అదనపు యూరిక్ యాసిడ్ నిర్మాణం నొప్పి మరియు ఇతర లక్షణాలను కలిగిస్తుంది. ఇది మీ శరీరం యొక్క ఎముకలు, కీళ్ళు, స్నాయువులను ప్రభావితం చేస్తుంది. దీనిని నివారించడానికి ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకుండా ఉండాలి. ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ ఏర్పడడాన్ని ప్రోత్సహిస్తాయి. ప్యూరిన్లు అధికంగా ఉండే ఆహారాలలో ఎర్ర మాంసం, అవయవ మాంసాలు, మూత్రపిండాలు, సీఫుడ్ మరియు బీన్స్ ఉన్నాయి. వాటిని వీలైనంత తక్కువగా వినియోగించండి. యూరిక్ యాసిడ్ని నియంత్రించడానికి పండ్లు మరియు కూరగాయలను పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు మరియు కూరగాయలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా చెర్రీస్, యాపిల్స్ మరియు దోసకాయలు తినడం వల్ల పెరుగుతున్న యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరగకుండా ఉండాలంటే ఎక్కువ నీరు తాగాల్సిన అవసరం కూడా ఉంది. మీరు రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగాలి. శరీరం నుండి యూరిక్ యాసిడ్ని బయటకు పంపడంలో నీరు సహాయపడుతుంది. యూరిక్ యాసిడ్ నియంత్రణకు ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పులు మరియు గింజలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. యూరిక్ యాసిడ్ని నియంత్రించడానికి ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే కాకుండా పెరుగుతున్న శరీర బరువుపై కూడా శ్రద్ధ వహించాలి. దీనికోసం మీ శరీర బరువును తగ్గించుకోవాలి. అధిక బరువుతో ఉండే ఆరోగ్యకరమైన ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించండి. బరువు తగ్గడానికి అధిక క్యాలరీలు తీసుకోవడం మానుకోండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. రోజంతా చురుకైన శారీరక కార్యకలాపాలను నిర్వహించండి మరియు కూర్చునే సమయాన్ని తగ్గించాలి. యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంచడానికి ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి. ధూమపానం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది, అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. బీర్ మరియు ఇతర ఆల్కహాల్లో ముఖ్యంగా ప్యూరిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఇది కాకుండా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ ఔషధాన్ని సిఫారసు చేయవచ్చు. మీ యూరిక్ యాసిడ్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. తద్వారా పరిస్థితిని సకాలంలో అంచనా వేసుకోవచ్చు మరియు అవసరమైన చర్యలు తీసుకోండి. ఇవన్నీ కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం మరియు లోతైన శ్వాస పద్ధతులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. దీనికోసం తగినంత నిద్ర కూడా ఉండాలి. ఇవన్నీ యూరిక్ యాసిడ్ నియంత్రణలో సహాయపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.